2020 కాన్సెప్ట్ ఇది ఇయాల నిన్న మొన్న వచ్చింది కాదు మన ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో వచ్చినటువంటి ఇండస్ట్రీని సరిగ్గా దీని మీద అవగాహన లేక ఎవడు పడితే వాడు కంపెనీలు స్టార్ట్ చేసి జనాలతో డబ్బులు కట్టించేసి మోసాలు చేస్తుండడం గమనించి 2015 దాకా మోసాలు జరిగినాయి. మీరు చాలా పేపర్లు గమనించి ఉంటారు, గొలుసు కట్టు మోసాలు, ఎమ్మెల్యే మోసాలు, భారీ స్కామ్, కుచ్చు టోపీ ఇట్లాంటివి విని ఉంటారు. ఎస్ఆర్ఓ ఇవన్నీ వచ్చినప్పుడు 2015 లో అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఆయన ఒక్కడే, ఆయన వెళ్ళి 17 కంట్రీస్ తిరిగి వచ్చిన తర్వాత బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ని నెత్తి మీద పెట్టుకున్నారు. కారణం ఏంటిది? అదే డైరెక్ట్ సెల్లింగ్ మా ఇండియాలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం అవాసుపాలు చేశారు, ఎవడు పట్టించుకోవట్లేదు, దీంట్లో మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి, జనాలు ఎక్కువ మంది మోసపోవడానికి కారణం ఏంటిది? ఒకవేళ ఇండస్ట్రీయే మోసపూరితమైన ఇండస్ట్రీ అయితే దీన్ని వేరే దేశాలు నెత్తి మీద పెట్టుకోవు. దాని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో నాకు తెలవాలా? ఈ 17 కంట్రీస్ తిరిగిన తర్వాత ఏ ఒక్క కంట్రీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లైట్ తీసుకోవట్లేదు సార్. వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకుని మీకు దీనికి అన్నిటికీ ప్రూఫ్స్ కనబడితే గూగుల్ లో చెక్ చేసుకోండి. మనం అందరం పెద్ద దేశంగా అగ్రదేశంగా భావించేటటువంటి అమెరికాలో కూడా 32 కోట్ల జనాభా, 2,12,000 కోట్ల టర్న్ ఓవర్ తోడు దుమ్ము దులుపుతుంది డైరెక్ట్ సెల్లింగ్. అక్కడ కేవలం 30,000 జనాభా, కేవలం 3 కోట్ల జనాభా, 30,000 కాదు 3 కోట్ల జనాభా, అంటే తెలంగాణలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం. తెలంగాణ స్టేట్, మలేషియా ఇస్ ఎ కంట్రీ. ఆ మలేషియా దేశంలో 3 కోట్ల జనాభా ఉన్న వాళ్ళు కూడా 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీని ఇండియాలో ఎందుకు రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు అని అనే క్వశ్చన్ తోటి వెళ్ళి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో ఉందో ముందా ఒరిజినల్ మా వాళ్ళకి చెప్తే, ఇండియన్స్ చెప్తే, ఒరిజినల్ తెలిసిన తర్వాత డూప్లికేట్ దాన్ని గుర్తుపట్టొచ్చా లేదా? ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఈ ఇండస్ట్రీలో ఫేక్ ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పినా మీకు కూడా తెలుసా లేదా? సార్ మాట్లాడాలి, మీరు మాట్లాడలేదంటే నేను చెప్పింది ఒప్పుకోవట్లేదు అని అర్థం. ఫేక్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అన్నా మీరు కూడా క్యాప్. ఎస్ఆర్ఓ ఫేక్ ఉంది అవునా? ఫేక్ ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్ ఉన్నప్పుడు వస్తా, ఒరిజినల్ లేకుండా వస్తా? 500 నోటు దొంగ నోటు ముద్రిస్తారా? 600 నోటు తుగ్లక్కే బచ్చే అంటారు. అరే నీకు దమాకున్నా 600 నోటు. వేర్ దేర్ ఇస్ ఏ ఒరిజినల్ దేర్ ఇస్ ఏ పాసిబుల్ టు బ్రింగ్ ఫేక్. అంటే ఒరిజినల్ ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒప్పుకుంటారా? ఎస్ఆర్ఓ ముందు మనకు తెలియాల్సింది అంటే అసలు ఒరిజినల్ ఏంటిది? ఏం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంటే, ఎవడైనా నాలాంటి వాడు వచ్చి అన్న ఒక కత్తర్ నాకు బిజినెస్ ఉంది, ఇగో పలానా ఆయనకి ఇంత, ఆయనకి ఇంత, ఆయనకి ఇంత వచ్చినా అని చెప్పగానే ఫేక్ దొబ్బేరు ఎడితే అని ఎలా కొడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సేమ్ కండిషన్ అన్న ఇగో ఇంత పైసలు వస్తుంది అంటే నిజంగా వస్తున్నాయి రా నన్ను కూడా వేసుకో తెచ్చిందా, ఇగో మా తమ్ముడు ఉండు, మా చెల్లె మొత్తం వీళ్ళందరూ వేసుకో, కింది కింద వేసుకుంటూ ఇక ఇంకా మా దోస్తులను కూడా పరిచయం చేస్తా. ఈ 2 డేంజరే, తెలవకుట్ట నిలగొట్టుడు డేంజరే, తెలవకుట్టలో జాయిన్ అయినా డేంజరే. ఎస్ఆర్ఓ ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో నీకు క్లారిటీ వస్తే. సత్యం సార్ ఇందాక చెప్పిన మీకు మాట, గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇచ్చింది 2015లో. ఆయన 17 దేశాలు తిరిగి వచ్చి పార్లమెంట్ సాక్షిగా 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు. నేను మీకు డేట్ కూడా చెప్తా, నోట్ చేసుకోండి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు 2016 న్యూఢిల్లీ కృషి భవన్ లో రామ్ విలాస్ పాస్వాన్ గారి, మంత్రి గారి ఆధ్వర్యంలో దీనికి చట్టం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇంకొన్ని కంపెనీలు దీన్ని మళ్ళీ రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నారు, దాన్ని మిస్యూజ్ చేసుకొని గైడ్ లైన్స్ ని ఇంకా పటిష్టం చేయడానికి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది, చాలా మంది యువత దీని ద్వారా ఉపాధి పొందుతారు, దీంట్లో దమ్ము ఉంది, దీంట్లో పవర్ ఉంది. దీని గనక మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే, ఒరిజినల్ దానికి పట్టం కడితే డూప్లికేట్ తోక ముడిస్తే అన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్న ఇంకో డేట్, 2023 జూన్ 21వ తారీఖు. డెస్క్టాప్ మీద ఉంది సత్యం సార్, ఒకసారి డెస్క్టాప్ మీద చూడు, డెస్క్టాప్ మీద ఉంది. భారత్, భారత్ జర్ర పైకర్ గెజిట్ ఆఫ్ ఇండియా దేని గురించి కొంచెం పైకర్ డేట్ చూడండి సార్, ఒకసారి 1 మినిట్ డేట్ చూడండి. ఎంత ఇది సార్ కనిపిస్తుందా? కొంచెం కొంచెం జూమ్ చేయదండి, అక్కడ అక్కడ రైట్ సైడ్ ఉంచు, పైన 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 ప్రెస్ చూడు సత్య, ఇక్కడ ఇక్కడ కొంచెం జూమ్ చేయి సార్. డేట్ కనిపిస్తుందా? జర హిందీ మనకి ఇంకా పొల్లు పొల్లు వస్తుంది, ఇంగ్లీష్ కొంచెం ట్రై చేద్దాం పైకర్. మా హిందీ టీచర్లకు ఇంగ్లీష్ టీచర్లకు ఇంగ్లీష్ రాస్తారు, అందుకే నాకు నేర్పేయలేదు. పైకన్ సరే, ఇగో ఇది ఇంగ్లీష్ దగ్గర కొంచెం పైకి, ఇగో కొంచెం జూమ్ చేయి సత్య, జస్ట్ జూమ్ చేయి.
జూమ్ చేయండి సార్ ఇదే పేపర్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు రైట్ సైడ్ మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ ఈ గైడ్ లైన్స్ మొత్తం గెజెట్ గురించి దేని గురించి సార్ దేని గురించి ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఒక చట్ట పద్ధతి కల్పించడానికి ఇచ్చినటువంటి గెజెట్ రైట్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ గెజెట్ ఇచ్చిందంటే రూల్స్ పెట్టిందంటే చేయమన్నట్ట వద్దన్నట్ట ఇంకొకసారి మీరు కాదు చేయమన్నారంటే మంచిదన్నట్ట మందిని ముంచేదన్నట్ట అయినా కూడా మంచిది ఎందుకో చెప్పినాకనే అది ఒప్పుకోండి మీరు ఈ చట్టాలు లాస్ అందరికీ తెలుసు కానీ కొంచెం కామన్ సెన్స్ తోటి ఇలా మోసం ఉందా లేదా తెలుస్తా లే సార్ ఏ సార్ నో అది ఒక్కసారి తెలుసుకుందాం జస్ట్ తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం ఒక రెండు నిమిషాలు రెడీయా సరే ఇప్పుడు కన్స్యూమర్ అఫైర్స్ అంటే మనం వాడేటటువంటి ప్రొడక్ట్స్ గురించి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇది ఏమంటారు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ బిజినెస్ అంటారు దీన్ని మామూలుగా ఏంటి బిజినెస్ ఎందుకు దీన్ని చట్టం చేసేంత సీరియస్ గా తీసుకురో మనకు తెలిస్తే ఈ ఇండస్ట్రీ గురించి అర్థమైంది సార్ మీ ఇంట్లో సబ్బు సర్పు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు ఉతికేది అంత దోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు వాడుతారా లేదా ఎప్పటిదాకా వాడాలి ఎప్పటి నుంచి వాడతారు మనిషి పుట్టిన గాడికి వెళ్ళి సచ్చిందాకా గ్యారంటీగా వాడాలి నో డౌట్ ఎస్ ఆర్ నో ఇంపార్టెంటా కదా ఇవి ఎందుకు ఇంపార్టెంట్ సార్ ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి ఇంపార్టెంటా లేదు అంటే ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఎస్ ఆర్ నో వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలన్నా వంట నూనె డిసైడ్ చేస్తుంది బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని వంట నూనె డిసైడ్ చేస్తుంది ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్దమని చవ్వాలనేది కూడా వంట నూనె మీద డిపెండ్ అయి ఉంటుంది ఎస్ఆర్ నో మరి నేను చెప్పిన కొన్ని సార్ ఇంకా చాలా రకాల రోగాలు వంట నూనెతో వస్తాయి మరి ఒక్క వంట నూనెతో ఇన్ని రకాల రోగాలు వచ్చినా నూనె మంచిది వాడుకోవాలి ఏది దొరికితే అది వాడచ్చా ఆ మంచిది ఎవరు చెప్పాలి ఆల్రెడీ వాడినోడు చెప్తే కరెక్టా వాసన కూడా చూడనోడు చెప్తే కరెక్టా ఇప్పుడు మనం ఒక్క పూట తాగే కళ్ళు కూడా తాళ్ళలోకి పోయి తాగిన ఎంక్వైరీ చేస్తాం అన్న ఏడ మంచిగా దొరుకుతుందని చెప్పి ఏ సార్ నో ఒక్క పూట తాగే కళ్ళు జర్ర గోడవతలు పోతే అయిపోయే కళ్ళాలి ఒకటే పూటకి కానీ దాన్ని 20 మందిని 4-5 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తారు ఏడ రాగాల ఏడ గట్టిగా దొరుకుతాయి ఎప్పుడన్నా చచ్చిపోయిందాక వాడేటటువంటి నీ కంప్లీట్ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేటటువంటి వంట నూనెని ఎవరన్నా అడిగినవా సబ్బు ఎవరన్నా అడిగిరా పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా పేస్ట్ తోడు రుద్దుకుంటారు కదా పేస్ట్ ఎవరన్నా అడిగిరా చాయ్ పత్తి ఎవరన్నా అడిగిరా హెయిర్ షాంపూ హెయిర్ ఆయిల్ ఎవరన్నా అడిగిరా అడగలే కానీ షాపుకు పోయి లటక్కన పోయి పుట్టుకుని వేసుకొస్తారు కదా ఏ సారణం మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్నట్టువే కొన్ని చెక్ చేసుకోండి ఈ మెడకేసుకున్న చైన్ చెక్ చేస్తారా ఉత్త పట్టుకొస్తారా చెక్ చేస్తారు సెలెక్ట్ చేస్తారు షాప్కి వెళ్ళి ఏ సారణం ఒకసారి ఇలాడన్నా నువ్వే ఈ క్యాప్ సెలెక్ట్ చేసి ఉంటాడా అత్తే పట్టుకొచ్చుంటాడా బ్రేస్లెట్ కూర్చోన్నా బ్రేస్లెట్ వాచ్ సార్ మాట్లాడాలి 15 నిమిషాలు టైం అడిగితే 15 నిమిషాలు అయిపోవాలంటే మీరు మాట్లాడాలి వాచ్ సెలెక్ట్ చేస్తారా పట్టుకొస్తారా ఫోన్ వెనుక పౌచ్ దుసరి దిగలు చెవులు పెడతారు కదా పాటలు వింటారు ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు ఇవన్నీ వాడకపోయినా పెద్ద నష్టమేమి కానీ నూనె వాడకపోతే మన బండి నడవదు ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ మంచిది వాడకపోతే జీవితం జమ్మలమడుగు జాతర అవుతుంది ఇప్పుడు నూనె సెలెక్ట్ చేయాలా టిక్లీ బొట్లు సెలెక్ట్ చేయాలా షాప్కి వెళ్ళి ఏది సెలెక్ట్ చేస్తారు మరి నూనె సెలెక్ట్ చేస్తారా స్టిక్కర్లు సెలెక్ట్ చేస్తారు గంట సేపు షాప్ ఆడి షట్టర్ కిందికేసిందాక సెలెక్ట్ చేస్తారు అని చుట్టేనికి కలిసిపోయేదాకా వాడు దండం పెడతారు వద్దా అమ్మా తల్లి నీకు ఏం కావాలో అది తీసుకొని తొందరగా బయటకు వెళ్ళదాకా సెలెక్ట్ చేస్తారు నిజం చెప్పండి స్టిక్కర్ ఇప్పుడు పెడితే గంట గాలికి వస్తే చూసిపోతుంది చేశారు మరి గంట కూసిపోయి స్టిక్కర్ సెలెక్ట్ చేయాలా చచ్చిపోయిందాక వాడాల్సిన వంటలను సెలెక్ట్ చేయాలన్నా స్టిక్కర్ షాప్కి వెళ్ళాక నీ మైండ్ లో ఏదో వస్తుంది కొనవు ఆడ చూసి సెలెక్ట్ చేస్తారు షాప్కి వెళ్ళాక కానీ ఇంటికాడ నీ మైండ్ లోనే ఫిక్స్ అయిపోతావు ఏనూనె కొనాలని నీ మైండ్ లో వంట నూనె ఫిక్స్ చేసింది ఎవరు మీ అత్తమామనా లేకపోతే మీ ఆయననా లేకపోతే మీ పూర్వీకులు ఎవరైనా చేసినా టీవీలు ఏదొస్తే అది పోతుందా లోపలికి మాట్లాడాలి సార్ అడ్వర్టైజ్మెంట్ లో ఏదొస్తే అది మీ మైండ్ లోకి పోతుంది నీ మైండ్ లోకి ఎక్కువ సార్లు పోతే నీకు తెలకుండా అది మీ ఇంటికి వస్తుంది ఏ సార్ నో ఇప్పుడు ఒక మాట చెప్పండి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు సెలబ్రిటీస్ హీరోలు హీరోయిన్ కాకుండా అందరుగా సెలబ్రిటీస్ ఇస్తారు పైసలు తీసుకోనా పుణ్యానిక ఎవరు పైసలు మాట్లాడాలి ఎవరివి మన పైసలు తీసుకున్న